భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. 2 రోజుల్లో గోతులను పూడ్చే పని ప్రారంభమవుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలోని రోడ్లపై ఉన్న గోతులను పూడ్చేందుకు జీహెచ్ఎంసీ నడుంబిగించింది. మరో 2 రోజుల్లో గోతులను పూడ్చే పని ప్రారంభం కానుంది. దీంతో ఇన్నాళ్లు నగర రోడ్లపై ఒళ్లు హూనం చేసుకున్న వాహనదారులకు ఊరట లభించనుంది. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 22 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేసింది. నగరంలోని రోడ్ల పరిస్థితిని సమీక్షించిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఇక నుంచి ఒక్కరోజులో టెండర్లు పిలిచి 10 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తామన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయకుంటే రోజువారీగా కాంట్రాక్టర్కు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వర్షాలు పడటం, లేకపోతే డ్రైనేజెస్ పొంగిపోవటం, ఆ డ్రైనేజెస్ కెపాసిటీ తక్కువ కావటం, వివిధ కారణాల వల్ల కొన్ని ప్యాచెస్, రోడ్ ప్యాచెస్ కూడా డ్యామేజ్ అయినాయి. వాటికి దాదాపు 22 క్రోర్స్తో శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 1 డేలో టెండర్ వేసిన తర్వాత 10 డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ 10 డేస్ తర్వాత వాళ్ళు ఒకవేళ డిలే చేసిన కొద్దిగా పెనాల్టీ సిస్టమ్ కూడా పెట్టారనమాట. లేట్ అయిన కొద్దిగా 10 రోజుల తర్వాత ప్రతి ఒక్క రోజుకు డిలే చేసిన కొద్దిగా పెనాల్టీ క్లాజ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మరింత డిలే చేస్తే డిస్క్వాలిఫై కూడా, సీజన్ డిస్క్వాలిఫై చేయడం కూడా జరుగుతుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు ఒక కాంట్రాక్టర్ కు 3 పనులు మాత్రమే ఇస్తామని జనార్దన్ రెడ్డి తెలిపారు. జేఎన్టీయు ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు క్వాలిటీ కంట్రోల్ మీద దృష్టి పెడతామన్నారు. ఒకే కాంట్రాక్టరు చాలా వర్క్స్ తీసుకోవడం వల్ల గతంలో ఈ ఓన్డేమ్లో మనకు అంత టైం లేదు, సిటిజన్స్ కూడా వెయిట్ చేయరు, డిస్కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఇంపేషెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక కాంట్రాక్టరు మోనోపాలి చేయకుండా 3 వర్క్స్ కంటే ఎక్కువ తీసుకోకుండా ఒక నిబంధన పెట్టాలని, టెండర్ నిబంధనలు కొంత పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే స్పీడ్గా వర్క్స్ టేకప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. వర్షాకాలం వస్తే చాలు, హైదరాబాద్లోని రోడ్లపై వెళ్లాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి, నడుములు కదిలిపోతున్నాయి, గోతుల్లో పడి అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు రిపేర్లు చేస్తున్న చిరుకు పడితే చాలు కథ మళ్లీ మొదటికే వస్తోంది. జీహెచ్ఎంసీ వార్నింగ్తోనైనా కాంట్రాక్టర్ల తీరు మారుతుందేమో చూడాలి.